వచ్చి మన మధ్యలో సంచరిస్తున్న సర్వాధికారి అయిన దేవునికి మనం ఆరాధించుకునే సమయం నిర్లక్ష్యముగా అలక్ష్యముగా ఉండే సమయము కాదు. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకునే సమయం, దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకునే సమయం, ఎంతో మందికి లేని కృపను ధన్యతను భాగ్యమును ఆయన ఆరాధించుకునే ధన్యతను దేవుడు మనకిచ్చాడు. సజీవ లేఖలో ఉంచాడు, ఆరోగ్య ప్రదాతగా మన మధ్యలో ఉన్నాడు. ఇదిగో మనం బలపరచబోతున్న దేవునికి, మనం బలపరచబోతున్న దేవునికి నీ హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతో నీ మనస్సు నీ తలంపులో ఆయన వైపు చూస్తూ అసలు పలానా అపాయకరమైన స్థితిలో నీ ఉన్నావు కదా నాయన, బలహీన స్థితిలో నీ ఉన్నావు కదా నాయన, ఎంతో ఆందోళనకరమైన పరిస్థితిలో నాయన కాపాడవు కదా నాయన, అయ్యా ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో కన్నీటిలో ప్రభువా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు కదా నాయన, ఏమి చిన్న మేము తీర్చుకోగలమయ్యా, మన హృదయంలో నాయన చోటే కదా నాయన నువ్వు అడిగేది, నా నోట నేను స్థుతులు ఉంచండి అయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోయినాక మమ్మల్ని దాటి వెళ్ళమాకయ్యా, ఎసయ్యా ఇదిగో నేను నీ పాద సన్నిధికి వచ్చామయ్యా, నీ పాద సన్నిధిలో నివసిస్తున్నానయ్యా, ఎసయ్యా నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. అందరూ కూడా ప్రార్థన చేసుకునే సమయం, అందరూ కూడా ప్రార్థన చేసుకునే సమయం, ఆరాధించుకునే సమయం, విశ్వసించి నిన్ను విశ్వసించిన అయినా అయిన నీ కృపలో నేను నివసించేటట్లుగా కృప చూపించాను, నా ఆత్మీయతలో నేను నా నడిపింపులో ప్రభువా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని చేయండి అయ్యా. అయ్యా నిన్ను నమ్మినట్లుగా నేను ఎవరు నమ్మలేను అయ్యా, ఈ రోజుల్లో యేసయ్యా 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 నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా
అందరూ కూడా మన ఆనందం కోరేవాడు, మన ఆశలు తీర్చేవాడు, మనల్ని బలపరిచే దేవుడు యేసయ్యా. చేయకొని ఆరాధించకను మనల్ని ఓదార్చే యేసయ్యను, మనల్ని ఆనందింపచేసే యేసయ్యను, మన ఆశలు తీర్చే యేసయ్యకు యేసయ్యను ఎన్నిసార్లు స్తుతించినా ఈ రుణము మేము తీర్చలేమయ్యా, ఈ రుణము మేము తీర్చలేమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, తమను క్షమించే తండ్రిగా, అయా మమ్మల్ని ఉపదార్చే నాదుడుగా, అయా మమ్మల్ని బలపరిచే కృప కలిగిన దేవా, యేసయ్యా, నువ్వు ఈరోజు నిలిచి ఉన్నామంటే, నిన్ను ఆరాధిస్తున్నామంటే కేవలం అయినా నీ కృపేనాయనా. రాము స్తోత్ర, రాము స్తోత్ర. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రార్థన టీవీ యజమాన్యానికి, అలాగే టీవీలో చూస్తున్న మరి దేవుని యొక్క బిడ్డలకు దేవుని పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీకు కలిగిన ప్రతిదీ కూడా నా దేవుడు రాబోయే రోజుల్లో ఆశీర్వదించి దీవించి మీ ప్రయత్నములన్నీ కూడా సఫలము చేసి మేలులతో నింపునుగాక, మేలులతో నింపునుగాక. హల్లెలూయా. లోకస్తులతో స్నేహం చేసి, మనుషులతో స్నేహం చేసి అనేక మంది బాధపడిన వారు ఉన్నారు, కానీ యేసయ్యను స్నేహించిన వాడు, యేసయ్యతో స్నేహము కుదుర్చుకున్నవాడు ఎప్పుడూ కూడా దుఃఖపడినట్లుగా కానీ, బాధపడినట్లుగా కానీ, నష్టపోయినట్లుగా కానీ ఎక్కడా కూడా చరిత్రలో లేదు. నీ స్నేహాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడువో జనులు చెప్పేస్తారు. స్నేహంలో ఉన్న ఆ యొక్క పవర్. అందుకనే ఈరోజు మీరు ఎవరితో స్నేహము కుదుర్చుకోవాలి, ఎవరితో స్నేహం కుదుర్చుకుంటే మన ఆత్మీయత నడిపించబడుద్ది, మీ కుటుంబం బాగుపడుతుంది, నీవు ఆత్మీయంగా నడిపించబడతావు అని నువ్వు ఆలోచిస్తే యేసయ్యను నువ్వు స్నేహితుడిగా చేసుకునే దినము, యేసయ్యతో నడిచే దినము. అందుకనే సామెతల గ్రంథములు మనందరికీ తెలుసు 17:17, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చూడండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా ఎన్నో స్నేహాలు చేశాం, మనందరం కూడా ఎన్నో స్నేహాలు చేశాం చిన్నప్పటి నుంచి. మరి స్కూలు, హై స్కూల్ వరకు ఒక స్నేహం, చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఒక స్నేహము, స్కూల్లో ఒక స్నేహము, 5 నుంచి 10 వరకు హై స్కూల్లో ఒక స్నేహము, అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక స్నేహము, అక్కడి నుంచి ఉద్యోగం అయిన తర్వాత, ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఒక స్నేహము, వివాహాలు అయిన తర్వాత ఒక స్నేహము. ఇలా స్నేహాలు చేసి చేసి ఎన్నోసార్లు బాధపడిన వారుగా ఉన్నాము, ఎన్నోసార్లు ఇబ్బంది పడిన వారుగా ఉన్నాము. కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు యేసయ్య, నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే, పిండముగా నువ్వు ఏర్పడక మునిపే నిజమైన స్నేహితుడిగా నిన్ను ఎరిగి, నిన్ను ఏర్పరచుకొని నీతో స్నేహిస్తూనే ఉన్నాడు, స్నేహిస్తూనే ఉన్నాడు, నీతో ఉంటూనే
ఉన్నాడు. చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో, ఆడుకునే వయసులో, అపారకరమైన స్థితిలో నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఎల్లకాలం తల్లిదండ్రులు ఉండలేరు. నిద్రపోతున్నారు కదా అని మనము పనిచేసుకుంటూ ఉంటాం. ఏ అపాయం వస్తుందో తెలియదు, ఏ బాధ వస్తుందో తెలియదు, ఏ బలహీనత వస్తుందో తెలియదు, దేని గురించి ఏడుస్తాడో తెలియదు. కానీ అలాంటి స్థితిలో తల్లిదండ్రులు కూడా చెయ్యలేని ఆ యొక్క ఆ స్నేహబంధం యేసయ్య మనతో కూడా, మీతో కూడా, మాతో కూడా చేస్తూనే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా, పెద్దయిన తర్వాత, వివాహాలైన తర్వాత, కుటుంబాలు కట్టబడేటప్పుడు కానీ, ఆశీర్వదించబడేటప్పుడు కానీ, ఉద్యోగాలు వచ్చేటప్పుడు కానీ, ఆ ఉద్యోగాల దగ్గరికి వెళ్ళి వస్తుండగా ప్రయాణాల్లో కానీ, ఆపదల్లో కానీ, ప్రతి విషయంలో ఆ నిజమైన స్నేహితుడు విడువక మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకనే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చూడండి, ఇక్కడ మొదటి సమయంలో గ్రంథంలో 23:16 ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి, అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇజ్రాయేలుకు రాజు అగుదును, నేను నీకు సహకారం అవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని బలపరిచెను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు యోనాతాను ఏమంటారంటే మంచి స్నేహితులు అని అంటారు. చాలా మంది కూడా అనుకుంటారు, కానీ దావీదు యోనాతాను మంచి స్నేహితులే కాదంటలా. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఒకసారి చూడండి, ఫిలిప్పీయులు ఇజ్రాయేళ్ల మీదకి యుద్ధానికి వచ్చారు. ఎంతో మందిని మరి ఎన్నో రకాలుగా సంహరించారు, గొలియాతును నిలబెట్టారు. ఎందుకంటే గొలియాతు చాలా ఎత్తు, మరి ఆయన యొక్క బలము కానీ, ఆయన యొక్క యుద్ధము కానీ, ఆయన యొక్క బలము శక్తి కానీ అటువైపు చూసి, పైన రూపము చూసి, మరి ఈ యొక్క ఇజ్రాయేలీలు ఎంతో వణికి పోయారు. వణుకుతున్న ఇజ్రాయేలీలను ఈ యొక్క గొలియాతు ఎన్నో రకాలుగా సవాలు విసురుతున్నారు. ఆఖరికి యోనాతాను తండ్రి అయిన సౌలు కానీ అందరూ కూడా వణికిపోయారు. ఒకటి ఆ యొక్క రాజ్యానికి ఒకటి ప్రకటించారు, ఎవరైతే గొలియాతును సంహరిస్తారో వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని. అంటే అంతగా భయపడిపోయారు, అంతగా ప్రకటించారు. ప్రకటించినప్పుడు దావీదు అన్నయ్యల కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఆయన సవాళ్ళు విసురుతున్నప్పుడు ఆయన యొక్క మాటలు చూశారు. ఆత్మ పరవశుడే, ఆత్మతో నింపబడిన వాడైన దావీదు ఇదిగో సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళి, ఆయన నేను సంహరిస్తాను, గొలియాతంతా ఆయనంతా, ఆయన బ్రతికంతా, సున్నతి లేని వాడు, ఈ యొక్క ఇజ్రాయేలుని హెచ్చరించేవాడా, భయపెట్టేవాడా అని చెప్పి ఒక పౌరుషము కలిగి, ఒక ఆత్మీయత కలిగి ఇదిగో సౌలు దగ్గర వెళ్ళి అడిగినప్పుడు సౌలుతో మరి యొక్క యుద్ధ మరి కవచములు ధరింపచేసి, ఇవినప్పుడు ఆ యుద్ధ కవచములు కూడా నాకు అక్కర్లేదు అని చెప్పి ఆత్మీయ కలిగిన ఆ దావీదు, పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదు, అభిషేకముతో నింపబడిన ఆ దావీదు వెళ్ళాడు. ఒక రాయితోని ఏం చేశాడు? గొలియాతును సంహరించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రాయితోని గొలియాతును సంహరించాడు, ఆనందించాడు. ఎవరు? సౌలు ఆనందించారు, యోనాతాను ఆనందించాడు, అక్కడ జనులు ఆనందించారు. మరి సౌలు 1,000 మంది, దావీదు 10,000 మంది అని చెప్పి గాన ప్రతిగానములు చేశారు. ఎప్పుడైతే ఆ గొలియాతును సంహరించాడో దావీదు, యోనాతానుకును దావీదునికును మంచి స్నేహ బంధము కుదిరింది. చూడండి, ఇక్కడ యోనాతానుకును దావీదుకు మంచి స్నేహ బంధము కుదిరింది. ఆ స్నేహ బంధముతో ఇద్దరు కూడా చక్కగా ఉంటున్న సమయాల్లో
ఆ యొక్క సౌలు ఎప్పుడైతే జనులోని 1000 మంది దావీదు 10000 మంది అని గాన ప్రతిగానములు చేస్తున్నారో ఆయనలో ఒక ఈర్ష్య పుట్టుకొచ్చింది. సౌలుకి అపవాది ఆయనలోకి వెళ్ళింది, చూడండి, ప్రవేశించి అనేక రకాలుగా ఈ దావీదు మీద అసూయ పుట్టి ఆ దావీదును సంహరించాలని చూసి ఆ సౌలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు యోనాతాను ఎంతగానో మరి దావీదును ప్రేమించాడు గనుక, దావీదును స్నేహించాడు గనుక, దావీదునికి అనేక రకాలుగా మా తండ్రిని చంపబోతున్నాడు అని చెప్పి అనేక రకాలుగా సహాయం చేశాడు, అపాయం నుంచి తప్పించాడు. కానీ ఏం చేశాడంట, ఆయన దావీదు ఎప్పుడైతే వనములోకి వెళ్ళిపోయాడో ఈ యొక్క యోనాతాను ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ చూడండి, దావీదుని ఎంతగా ప్రేమించిన యోనాతాను ఒకనొక సందర్భం వచ్చేటప్పటికల్లా, ఒకనొక సమయం వచ్చేటప్పటికల్లా విడిచిపెట్టవలసి వచ్చింది. విడిచిపెట్టి వాళ్ళ తండ్రికి వారి యొక్క గృహానికి వెళ్ళిపోయాడు. ఎవరు? యోనాతాను. వారి యొక్క గృహానికి, వారి రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ దావీదు వనములో ఒంటరిగా అయిపోయాడు, ఒంటరిగా వెళ్ళాడు. అదే నిజమైన స్నేహితుడు. బాధల్లో ఉన్నప్పుడు దావీదు ఒంటరిగా ఉన్నాడు కదా, దావీదుతో నేను ఉండాలి, దావీదుని వెంబడించాలి, ఎందుకంటే దావీదు మీద అభిషేకం ఉంది, దావీదు మరి గొలియాతును చంపాడు, రాజ్యానికి ఎంతో మేలు చేశాడు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్పి యోనాతాను అనుకుని వాడు ఉంటే ఆయన ఒడవక ఏం చేసేవాడు, ప్రేమించేవాడు. కానీ అక్కడ సందర్భం ఏంటంటే దావీదుని ధైర్యపరిచాడు, బలపరిచాడు, కానీ అక్కడ నుంచి ఆయన్ని వనములోకి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయాడు, ఈయన రాజ్యానికి ఈయన వచ్చేసాడు. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, యోనాతాను దావీదు వారైనా విడిచిపెట్టారేమో గాని, వారైనా ఎడబాసారేమో గాని, వారైనా దూరంగా ఉన్నారేమో గాని, నిజమైన స్నేహితుడిగా నిన్ను విడవక ప్రేమించేది నేను. హల్లెలూయా. నిజమైన స్నేహితుడిగా నిన్ను విడవక ప్రేమించేది నేను. అందుకనే దావీదుని యోనాతాను వెంబడించినట్లయితే, దావీదు వెనకాలే యోనాతాను ఉన్నట్లయితే, ఆయన అడవిలో ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నా, ఆ దావీదు రాజ్యం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ యోనాతాను కూడా ఒక రాజ్యానికి అధికారిగా ఉండేవాడు, సజీవుల యొక్కలో ఉండేవాడు, ఒక అధికారం చలాయించేవాడుగా ఉండేవాడు, ఒక రాజ్యాధిపతిగా ఉండేవాడు. దావీదు విడిచిపెట్టేవాడు కాదు, అధికారం ఇచ్చేవాడు, లేకపోతే ఒక మంత్రి పదవి ఇచ్చేవాడు. ఒక మంచి స్థానము యోనాతానుకు ఉండేది. యోనాతాను దావీదుని ఎంబడించలేదు గనుక సౌలును యోనాతాను ఏమైపోయారు, యుద్ధంలో సంహరించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు ఈరోజు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా. విడువక ప్రేమిస్తూనే ఉన్నాడు మన దేవుడు, విడువక ప్రేమిస్తూనే ఉన్నాడు మన దేవుడు. చూడండి ఒకసారి, ఏసయ్యను వెంబడించిన శిష్యులు ఉన్నారు. ఇదిగో మరి ఏసయ్యను బంధించడానికి వస్తే, ఇదిగో ముందర నన్ను బంధించు, నన్ను శరాల్లో పెట్టు, నా ప్రభువును బంధించే అంత తోడువా అని చెప్పి కత్తి దూసి చెవు నరికి, నాకన్నా నా దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు లేరు అన్నట్లుగా ఈ యొక్క పేతురు ఏం చేశాడు, ఎంతో అంటే నా ఏసయ్యను తాకడానికి ముందర నన్ను తాకు, నా దగ్గరికి రా, ఇదిగో నన్ను బంధించు, ఇదిగో నా యేసయ్యను కాపాడని నేను ఉన్నాను అనే అంత. తర్వాత ఏమైందో, ఆయన సిలువ యాగానికి అప్పగించినప్పుడు ఆయన కొరడా దెబ్బలతో కొట్టి సిలువ యాగాన్ని అప్పగించి ఆయన్ని సిలువ మోసుకుని వెళ్తున్నప్పుడు ఏమైపోయాడు పోతురు, ఎక్కడికి వెళ్ళిపోయాడు పోతురు, దాక్కున్నాడు. చిన్న పిల్ల చూసి భయపడిపోయాడు, చిన్న పిల్లని చూసి ఏ సవరు తెలీదు అన్నాడు. అంటే ఈ స్నేహితుడు ఎలాంటి వాడు, ఈ స్నేహితుడు ఎలాంటి వాడు, విడిచిపెట్టే స్నేహితుడు. తర్వాత దేవుడి యొక్క ఆత్మను పొంది, పశ్చాత్తాప పొంది, దేవుడి ఆత్మతో మరి ఆ యొక్క అభిషేకము పొంది దేవుడి కొరకు ప్రాణం పెట్టాడు, అది తర్వాత విషయం. కానీ మొదటిగా ఏ స్నేహితుడైనా విడిచిపెట్టేసిన స్నేహితుడైనా, కానీ లోక స్నేహము విడిచిపెట్టే స్నేహంగా ఉంటుంది.
మనం ఒక కుటుంబాన్ని ఎంతగా ప్రేమించినా ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే విడిచిపెట్టేటట్లుగా ఉంటుంది. వారి తరపు పొరపాటు పడినా, వారి తరపు పొరపాటు జరిగినా సరే నిన్ను ద్వేషించేటట్లుగా ఉంటుంది స్నేహం, నిన్ను ఎడబాసేటట్లుగా ఉంటుంది, నిన్ను పక్కన పెట్టేటట్లుగా ఉంటుంది. వారి కుటుంబంలో కూడా మన పట్ల పొరపాటు జరిగినా, మనతో పొరపాటు జరిగినా, వాళ్ళు తప్పున్నా సరే, ఆ కుటుంబంలో వారు తప్పున్నా సరే, వారి యొక్క స్నేహం ఎలా ఉంటుందంటే కలిసి ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఏదైనా వాళ్ళు మన పట్ల ఏదైనా పొరపాటు చేసి ఆ పొరపాటు ఏంటని అడిగాము అంటే ఆ స్నేహం ఏమవుతుందంట, కట్ అయిపోతుంది, విడిచిపెట్టేదిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది ఏ స్నేహము, కుటుంబ స్నేహము, స్వార్థమైన స్నేహము, స్వార్థంతో కూడిన స్నేహము. ఆ స్నేహము ఈ లోకంలో నిలిచి ఉండదు. నిజమైన స్నేహితుడు ఆయనే. ఆయన స్నేహించండి, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన స్నేహితుడిగా నువ్వు చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఆయన స్నేహితుడిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఆయన నిన్ను స్నేహిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. విడువక నిజమైన స్నేహితుడు నీ తల్లి గర్భంలో పిండమయ్య రూపొందబడకముందు తెలించి ఇదిగో నీవు పరలోకంలో చేరే అంత వరకు నిన్ను విడవకుండా కాపాడేది, నిన్ను కనిపెట్టుకునేది, నిన్ను ప్రేమించేది ఆయనే. ఆయన ప్రేమకు మొదటిగా నీవు ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా ఉంటే ఇదిగో ఆయన విడవకుండా కాపాడే దేవుడు ఆయనే. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములు మనం పాత నిబంధనలో చూస్తే అబ్రహాము నిజమైన స్నేహితుడని, అబ్రహాము నా హృదయానుసారుడని, అబ్రహాము ఎంతగానో ప్రేమించేవాడని యేసయ్య మన తండ్రి అయిన దేవుడు సాక్ష్యం చెప్పి ఉన్నాడు. ఎందుకనంటే ఎలాంటి స్నేహము కలిగిన వాడంటే ఈ అబ్రహాము మనందరికీ తెలుసు. చూడండి, నువ్వు నీ దేశాన్ని నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి నువ్వు రావాలి అంటే చూడండి, మాడు మాట్లాడకుండా చూడండి, యేసయ్యను ఎంబడించాడు, తండ్రి అయిన దేవుణ్ణి ఎంబడించాడు, ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. బాధల్లో అదేంటయ్యా, ఇది నా తల్లిదండ్రులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్థావరము, నా స్థానిక స్థావరం ఇదే, నా స్థానిక ప్రదేశం ఇదే, ఇదిగో ఇవన్నీ కూడా విడిచిపెట్టి నేను ఎలా రాగలను, ఎలా రావాలి అని ఎక్కడా కూడా ఆలోచించలేదు. అంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అంటే ఎలాంటి స్థితిలో అయినా సరే, ఎలాంటి శ్రమల్లో అయినా సరే, ఎలాంటి బాధల్లో అయినా సరే ఆయన ప్రేమించే వారిగానే ఉండాలి. ఆయన ప్రేమించే వారిగానే ఉండాలి. మనం ఇందాక చదువుకున్నాం, యోనాతాను గురించి చదువుకున్నాం, పేతురు గురించి ధ్యానించుకున్నాం. కానీ ఇక్కడ అబ్రహాము యోనాతానుకు మళ్ళీ లేదనుకుంటే పేతురుకు మళ్ళీ కాదు, ఈ యొక్క అబ్రహాము నీ స్వదేశమును విడిచి, నీ దేశమును విడిచి, ఇదిగో నీ ప్రాంతమును విడిచి, నీ బంధువులను విడిచి, ఇదిగో నేను చూపిస్తున్న దేశానికి నువ్వు రా అని ఎప్పుడైతే ఒక మాట అన్నాడో వెంటనే ఆ ప్రదేశంలో అందరినీ విడిచిపెట్టి ఆయన చూపిస్తున్న దేశానికి ప్రయాణం అయ్యాడు. హల్లెలూయా. అది ఏ దేశమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ఎలాంటి పొజిషన్ ఉంటుందో తెలియదు. కానీ అక్కడ కూడా దేవుడు దీవిస్తాడు, అక్కడ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, అక్కడ కూడా దేవుడు తోడుగా ఉంటాడు అని విశ్వాసంతో ఆయన చూపించిన దేశానికి, ఆయన చూపించిన దేశానికి వెళ్ళాడు. అక్కడ దేవుడు మాట్లాడాడు. చూడండి ఏమన్నాయంటే, ఆకాశమంత మరి నక్షత్రములు వెళ్ళి ఇసుక రేణులు వెళ్ళి నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. చూడండి ఎంతగా ప్రేమించాడంటే, తండ్రి అయిన దేవుడు అబ్రహాము ఎంతగా ప్రేమించాడంటే, సుదోము గొమోర పట్టణాన్ని నాశనం చేస్తాకి వెళ్ళేటప్పుడు అబ్రహాము ఇదిగో నా యొక్క హృదయానుసారుడైన అబ్రహాముకు, ఇదిగో మరి నా స్నేహితుడైన అబ్రహాముకు నేనేమైనా దాచగలనా అంటే, చూడండి ఎంతగా అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడు, మరి ఎంతగా అబ్రహాము దేవుని స్నేహిస్తున్నాడు,
అలాగే దేవుడు అబ్రహాన్ని ఎలా స్నేహిస్తున్నాడో, ఎలాగ విడవకుండా కాపాడుతున్నాడో మనం ఒకసారి గమనించాలి. అందుకనే ఈ లోక స్నేహముని కంటే కూడా దేవుని స్నేహముతో నీవు నడిపించబడితే నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను కాపాడగలిగిన శక్తిమంతుడు ఆయనే. ఆయన కొరకు కనిపెట్టుకునేవారుగా, ఆయన స్నేహించేవారుగా ఉంటే నువ్వు ఏది కోల్పోయావో, ఏది నీకు దూరంగా ఉన్నావో, ఏది నీకు కావాలనుకుంటున్నావో అవన్నీ కూడా సమకూర్చగలిగిన వాడు ఆయనే. నీ ఆలోచన బట్టి నువ్వు సమకూర్చుకోలేవు. నీ యొక్క శక్తిని బట్టో, నీ యొక్క ఆలోచన బట్టో, నీ యొక్క జ్ఞానాన్ని బట్టో నువ్వు ఏమీ కూడా చేయలేవు, నువ్వు సమకూర్చుకోలేవు. దేవుడు సమకూర్చాలంటే నీ కుటుంబాన్ని కట్టాలి అంటే, నీ కుటుంబాన్ని సమాధాన పరచాలి అంటే, నీ కుటుంబంలో నెమ్మది కలిగి ఉండాలంటే, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుడిని వెంబడించేటట్లుగా ఉండాలి, యేసయ్య నిన్ను వెంబడించేటట్లుగా ఉండాలి, యేసయ్యతో నువ్వు స్నేహం చేసేటట్లుగా ఉండాలి, యేసయ్య నీతో స్నేహం చేసేటట్లుగా ఉండాలి. విడుక ప్రేమించే దేవుడు ఆయన కనుక ఆయనతో నువ్వు స్నేహం చేసేటట్లుగా ఉండాలి. అబ్రహాము దేవుడితో స్నేహం చేశాడు, విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వాగ్దానము తీసుకున్నాడు. ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత చూడండి, ఆయన ఒక మాట అన్నాడు, అబ్రహాముకు నేను ఏదైనా దాచగలనా అంటే ఆయన మనసులో ఉన్నాయన్నీ కూడా ఎవరికి చెప్పుకున్నాడు? తన బిడ్డలమైన, తన రూపంలో చెక్కబడిన, తన రూపంలో చేసుకున్న నీకు నాకు దేవుడు చెబుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపిస్తూ ఉంటాడు. అయ్యో పరిశుద్ధాత్మ అభిషేకముతో బలపరుస్తూ ఉంటాడు. ఆయనతో నీవు స్నేహం చేస్తే ఆయన నీ దగ్గర ఏది కూడా దాచడు, నువ్వు కూడా ఆయన దగ్గర ఏది కూడా దాచకూడదు. దాచకుండా ఎప్పుడైతే ఆయనతో స్నేహం చేస్తే ఆయన అంటున్న మాట ఎంత చక్కటి మాట చూడండి. ఆ మాట అబ్రహాముకు నేను ఏదైనా దాచగలనా. చూడండి ఎందుకని అంతగా ప్రేమిస్తున్నాడు అబ్రహాముని. ఎందుకంటే అబ్రహాము కూడా అంతగానే ప్రేమించాడు. శారాకి 90 సంవత్సరాలు వచ్చిన గర్భఫలము లేకపోయినా సరే ఇంత కూడా శనివు కాలేదు, ఇంత కూడా ఆయన మీద అపార్థము చేసుకోలేదు, ఇంత కూడా అవిశ్వాసమైన మాటలు మాట్లాడలేదు. చూడండి ఆ విశ్వాసము చూశాడు, అవిశ్వాసము చూచాడు. ఎప్పుడు చూడండి అబ్రహాము, నువ్వు నీ బంధువులు విడిచిపెట్టి రా అంటే మాడు మాట్లాడకుండా వచ్చాడు. చూడండి సంతానము లేకపోయినా వారు మాట్లాడకుండా దేవుడిని స్తుతించాడు. సంతానం లేకపోయినా ఇదిగో దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో, ఆ ఏంటి ఇంకా 90 సంవత్సరాలు సారాకు వచ్చింది, 100 సంవత్సరాలు నాకు వచ్చినాయి, ఇంకా వీళ్ళకి పరిచర్య చేయాలా, ఇంకా వీళ్ళకి ఉండి పెట్టాలా, వాళ్ళకి ఇంకా దేవుడు లేదు ఏమీ లేదు అని చెప్పి మనమైతే ఏదైనా పరిచర్య చేస్తూ ఏదైనా కొంత బలహీనత వచ్చినా లేదైనా ఏదైనా కొంత నష్టం జరిగినా పరిచర్య లేదు, మందిరము లేదు, దేవుడు లేదు, ఈ రోజు అలా ఆ విధంగా ఉన్నాడు. కానీ అబ్రహాము అలా అనుకోలే. ఎప్పుడు వారు వచ్చిన చక్కగా వేడి వేడిగా వండించాడు, చక్కగా పెట్టాడు, సాగిల పడ్డాడు, దేవుడు నమస్కారం చేశాడు. అయ్యా నేను వండి భోజనం పెట్టేదాకా, ఇదిగో భోజనం పెట్టేదాకా నువ్వు ఎక్కడికి వెళ్తాకి వీల్లేదు అని చెప్పి ప్రాధాయపడ్డాడు, సాగిల పడ్డాడు. చూడండి ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడో, చూడండి ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడో. 100 సంవత్సరాలు కుమారుడు ఇచ్చిన తర్వాత ఆ కుమారుని బలి ఉమ్మంటే వారు మాట్లాడకుండా ఏం చేశాడు, ఇస్సాకును బలి ఇస్తాక తీసుకువెళ్ళాడు. అందుకనే అబ్రహాము అంటే అంత ప్రేమ యేసయ్యకు. హల్లెలూయా. అందుకనే అబ్రహాము అంటే తండ్రి అయిన దేవునికి అంత ప్రేమ. అందుకనే ఆయన విడవక 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 ప్రేమిస్తూనే ఉన్నాడు. నిజమైన స్నేహితుడుగా అబ్రహాం పక్షాన ఉన్నాడు గనక అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. అంటే చూడండి మరి అబ్రహాము దేవుడుగాను, అతని కుమారుడు ఇస్సాకు దేవుడుగాను, అతని మనవుడు మరి యాకోబు దేవుడుగాను అని చెప్పుకునేటట్లుగా ఉన్నాడు అంటే చూడండి ఆ విశ్వాసములు ఎక్కడా కూడా తొలగిపోలేవు.